సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మెదక్ మండలం మాచవరం గ్రామంలోని ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ తన ఇటుక బట్టీల్లో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇతని ఇటుక బట్టీలో పనిచేస్తున్న లేబర్లకు డబ్బులు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న లక్ష్మీనారాయణపై ఉమ్మడి మెదక్ జిల్లా సిఐడి అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇతని దగ్గర పనిచేస్తున్నటువంటి ఒరిస్సా లేబర్లను సురక్షితంగా వారి యొక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా బయట రాష్ట్రాల నుంచి లేబర్ను తీసుకొచ్చి వారికి డబ్బులు ఇవ్వకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తే తమకు 9000085-6709 గల నంబర్కి ఫోన్ చేసి తెలపాలన్నారు. మహేష్ భగవత్కి ట్విట్టర్లో మెసేజ్ పంపడం ద్వారా లక్ష్మీనారాయణ బండారం బయటపడిందన్నారు. ఇతని దగ్గర పనిచేస్తున్నటువంటి ఇద్దరు మొగ ఇద్దరు ఆడ ఇద్దరు చిన్నపిల్లలను సురక్షితంగా వారి రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సిఐడి అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ యొక్క మాచవరం దగ్గర ఉన్న లక్ష్మీనారాయణ ఇటుక బట్టీలయందు ఈ ఒరిస్సాకు సంబంధించిన ఆరుగురు వర్కర్లని సరి అయిన డబ్బులు ఇవ్వకుండా సరిగా ఇంటికి పంపకుండా వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ రాగా ఈ కంప్లైంట్ ఆధారంగా మా అడిషనల్ ఈజీ గారు చెప్పినట్టు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఇటుక బట్టి దగ్గర ఓనర్స్ని మరియు ఈ విక్టిమ్ను విచారించడం జరిగింది. దీనికి అనుబంధ సంస్థలైనటువంటి రెవెన్యూ మరియు చైల్డ్ వెల్ఫేర్ ఆ తర్వాత లేబర్ వాళ్ళను కూడా ఇది పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత వారిని విచారించిన తర్వాత వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు మా పోలీస్ స్టేషన్ యందు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ ఆ దరఖాస్తు అనుగుణంగా లేబర్ యాక్ట్ యందు మరియు మైగ్రేటెడ్ లేబర్ యాక్ట్ యందు చైల్డ్ లేబర్ యాక్ట్ యందు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మైనర్స్ ఉన్న సందర్భాన చైల్డ్ వెల్ఫేర్ కమిషన్స్ కూడా వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వీళ్ళకు రావాల్సినటువంటి కొన్ని అమౌంట్స్ కూడా లెక్క చేసిన తర్వాత 37,000 రూపాయలు ఈ లేబర్ కమిషనర్ వాళ్ళు ఆ యొక్క విక్టిమ్స్కు ఇప్పించడం జరుగుతుంది. ప్రజ్వల సంస్థ వారు ఈ యొక్క విక్టిమ్కు సాయం చేయాలనే దృక్పథంతో ఒక వెహికల్ అరేంజ్ చేయడం జరిగింది. ఇన్నోవా ఆ వెహికల్లో ఇవాళ ఈవినింగ్ వీళ్ళని ఒరిస్సాకు పంపడం జరుగుతుంది. ఈ యొక్క సెక్షన్లో యందు కేసు నమోదైనందున ఈ యొక్క సెక్షన్లకు అనుగుణంగా ఈ ఇసుక బట్టి ఓనర్ అయినటువంటి లక్ష్మీనారాయణ పైన తగు చర్యలు కూడా ఈ లోకల్ పోలీస్ స్టేషన్ యందు తీసుకోవడం జరుగుతుంటుంది. సెక్షన్ 23 అండ్ 16 ఆఫ్ ది ఇంటర్ స్టేట్ మైగ్రేటెడ్ వర్కర్స్ యాక్ట్ ఒకటి, ఆ తర్వాత చైల్డ్ లేబర్ యాక్ట్ 14 అండ్ 21 కింద ఈ యొక్క సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. రానా 20 ఇయర్స్, సురేంద్ర రానా 50 ఇయర్స్, సురేంద్రి రానా ఈమె ఏజ్ 50 ఇయర్స్ లేడీ, ఆ తర్వాత సుధీమ్ రానా ఇది 17 ఇయర్స్, ఆ తర్వాత నీరు బుధమ్ ఈమె లేడీ 19 ఇయర్స్, పద్మాయ్ బుధయ్ అంటే అబ్బాయి చిన్నపిల్ల 1.5 ఇయర్స్. ఈ యొక్క 6 మెంబర్స్ ముగ్గురు ఏమో చేస్తున్నారు, ఒకరు 1.5 ఇయర్ బాయ్ ఉన్నాడు,